అసలు ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావులలాగా మీకేంటి అంటే మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతూ ఉన్నాయి డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కల్లాగా వీళ్ళందరూ ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయినట్టు టాకా 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 నలుగురు ఐదు టీవీల ముందుకు వచ్చి మాట్లాడేశారు నేను అడుగుతే ఉన్నా ఏం జరిగిందని అడుగుతా ఉన్నా ఏమన్నా మేము మాకేమన్నా ఇబ్బందులు వచ్చినని చెప్పామా పొత్తుల్లో భాగంగా రెండు సీట్లు ఆయన అనౌన్స్ చేశారు ఒక సీట్ మేము అనౌన్స్ చేసాం రేపు ఎల్లుండో ఎన్ని ప్రకటించాల్సిన సీట్లే మీకులాగా చీకట్లో పొత్తులు పెట్టుకోం చీకట్లో పొత్తులు పెట్టుకొని కేసుల గురించి రాజీ పడం రాష్ట్ర ప్రయోజనాలకు రాజీ పడం ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మెడలు ఉంచుతాను అన్నటువంటి ఆయన వివేకానందరెడ్డి అతి కేసులోనో లేదంటే తన మీద ఉన్న పదహారు కేసుల్లోనో ఈరోజు ఎవరితో రాజీ పడ్డాడో ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు వారు మాట్లాడింది నాకు ఒత్తిడి ఉంది నేను ప్రకటిస్తున్నా అన్నారు ఖచ్చితంగా స్వాగతిస్తాం దాన్ని ఏం తప్పు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పు ఏముంది మేము ఏ సీట్లో మా పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు కూర్చొని ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినాయి ఇంకొన్ని విషయాల్లో మంచి రోజుల కోసం కొన్ని కారణాల వల్ల ప్రకటించడానికి టైం తీసుకుంటున్నాం ఇవాళ రిపబ్లిక్ డే ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని సీట్లు ప్రకటించాలని ఆయనకి ఉంది ప్రకటించారు ఆయన ప్రకటించిన దాంట్లో తప్పే ఉందంటున్నా ఆయనకి ఇచ్చిన సీట్లే కదా ఆయన తీసుకున్న సీట్లే ప్రకటించుకున్నారు ఏమి ఇబ్బంది ఉంది ఇంట్లో పోనీ ఇబ్బంది పడితే ఎవరు ఇబ్బంది పడాలి మేము ఇబ్బంది పడాలి తెలుగుదేశం ఇబ్బంది పడాలి ఇదేంటండి మాకు తెలియకుండా మేము మాకే ఇబ్బంది లేదే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా మీడియా ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన సీట్లో మాకే ఇబ్బంది లేదు మీకెందుకు ఆవిడే అని అడుగుతా ఉన్నా బాధపడితే ఎవరు బాధపడాలి మేము బాధపడాలి మీరెందుకు గోతికాడ నక్కల్లాగా ఎప్పుడు వీళ్ళకి బ్రేక్ అవుద్దా ఎప్పుడు తగాదాలు వస్తాయా ఎప్పుడు ఏదో విధంగా తగాదాలు పెడదావా ఎవరిలో ఒకళ్ళు రెచ్చగొడదావా ఏదో విధంగా ఈ పొత్తుని బ్రేక్ చేద్దామని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు అంత గోతికాడ నక్కల్లాగా కాసు కూర్చున్నారు మీరు ఇవాళ ఆయన అనౌన్స్ చేసి గంట కూడా అవలా గంట రెండు గంటల ఉంటుంది దీంట్లోనే ఐదుగురు మాట్లాడేశారు అసలు మీకెందుకండి మా పొత్తుల గురించి మా సీట్ల గురించి మీకెందుకు అంటున్నా వైసీపీ వాళ్ళకి మీరెవరు ఆయన రెండు కాకపోతే నాలుగు ప్రకటిస్తారు లేదా ఇంకోటి చేస్తారు దానికి ఏదైనా ఉంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుకుంటారు మీకెందుకు ఎన్ని మీరు కాపు కులానికి మేలు చేసేవాళ్ళు అయితే కాపు రిజర్వేషన్ సాధించండి చేత కాకపోతే నోరు మూసుకొని పొండి ఎలాగో డెబ్బై రోజుల్లో పోతున్నామని హ్యాపీగా ఇంటికి అని మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అందరూ పెట్టే బయట సర్దుకోండి మాది ఒక పవిత్రమైన పొత్తు మీది చీకటితో చీకట్లో పెట్టుకున్న మీ పొత్తుది చీకట్లో మీరు అనేక పార్టీలతో పెట్టుకుంటున్నారు కేసుల కోసం స్వలాభం కోసం అప్పుల కోసం సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కేసుల కోసం వివేకానందరెడ్డి గారి హత్య కేసు కోసం మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు రాష్ట్రంలో చిన్న పిల్లలన్నట్టు చెప్తారు మీరు ఎవరితో చీకటి పొత్తు పెట్టుకుంటున్నారో కాబట్టి మా దాని గురించి మీకెందుకని అడుగుతా ఉన్నా కాబట్టి మాకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన పూర్తి ట్రాన్స్పరెన్సీతో ఎలియన్స్ పెట్టుకున్నాం సీట్లు సర్దుబాటు చేసుకున్నాం సీట్లు సర్దుబాటు కూడా మా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు కాబట్టి ఆయన ప్రకటించిన దాని మీద మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము మాట్లాడుకున్నటువంటి వాటిలో భాగంగానే ఆయన ప్రకటించారు మాకేం అభ్యంతరం లేదు కాబట్టి మీరు గోతిగాడ నక్కల్లాగా వైసీపీ ఈ కార్యక్రమాలు చేయొద్దని కూడా హెచ్చరిస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కంప్లీట్గా ఏదైతే ఐపాక్ టీం అని పనిచేస్తూ వాళ్ళకి సోషల్ మీడియా టీము సచ్చల రామకృష్ణారెడ్డి కొడుకు దానికి ఇన్ఛార్జ్గా ఉన్నాడో చాలా దుర్మార్గంగా మొన్న మేము ఒక నూట ఎనిమిది సీట్లకి అంటే మా పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలో కూడా వైసీపీ తాడేపల్లిలో డిసైడ్ చేస్తుంది వాళ్ళ సోషల్ మీడియా డిసైడ్ చేస్తుంది ఫేక్ లెటర్ అచ్చెన్నాయుడు గారి సంతకం మీద ఇచ్చారు దాన్ని మేము ఫేక్ అని చెప్పి ప్రకటించాం నిన్న కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటుంది అని చెప్పి నిన్న ఒకటి వదిలారు మొన్న మా నాయకుల మీద వదిలారు అంటే కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా పార్టీల మధ్య చిచ్చు వ్యక్తుల మధ్య చిచ్చు ఏదో ఒక విధంగా అధికారంలోకి రావటమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు మాకేమి ప్రజలు కూడా గమనించాలి ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దని పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా ప్రకటించారు గతంలో మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటిస్తున్నాం ఎవరు కూడా ఫేక్ న్యూస్ల్ని ఫేక్ లెటర్ని ఫేక్ పార్టీ వైసీపీ ఇచ్చినటువంటి వాటిల్లో ఆ ఉచ్చులో పడద్దు ఎవరూ రెస్పాండ్ కావద్దు పూర్తి ట్రాన్స్పరెన్సీతో అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఇదే పార్టీ ఆఫీస్ నుంచి మా అధినేత అయినా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయినా ప్రకటిస్తారు ఏదన్నా ఉంటే దొంగ చాటుగా ఊరినే వాట్సప్ల్లో సోషల్ మీడియాలో లెటర్లు ఇవ్వటం సీట్లు ఇవ్వటం అనేది ఉండదు తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా ఇదే టేబుల్ ఇదే ప్లేస్లో కూర్చొని లిస్టుల్ని ఈ విధంగా చూపించి మీడియాకి రిలీజ్ చేసిన తర్వాతే అవి అఫీషియల్గా ఉన్నటువంటి లిస్టులో సోషల్ మీడియాలో వచ్చే లిస్టుల్ని నమ్మవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర దాంట్లో ఆ ఉచ్చులో ఎవరూ పడద్దు తెలుగుదేశం జనసేన నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా వైసీపీ ఏదో విధంగా ఈ పొత్తు విడిపోవాలి ఇక్కడ ఎక్కడ బ్రేక్ వస్తుందని చెప్పి గోతిగాడన్ నక్కల్లాగా వెయిట్ చేస్తున్నారు